నమస్తే. అయోధ్య వివాదం పరిష్కారానికి ముగింపు పలికేటువంటి ప్రయత్నంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ సమస్యను రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని సంస్థలు వాడుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడడం తప్ప మరో మార్గం లేదు. వివాదానికి ఎక్కడో ఒకచోట ఫుల్ స్టాప్ పెట్టడం అనివార్యమవుతున్నది. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవడం సాధ్యం కానప్పుడు న్యాయ వ్యవస్థ ద్వారానే సమస్యకు పరిష్కారం వెతుక్కోవడం తప్పదు. ఇప్పుడు చర్చల ద్వారా సమస్య పరిష్కారం కాలేదు. అందుకే కోర్టు తీర్పే అంతిమ పరిష్కారంగా అంగీకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే తీర్పులో సుప్రీంకోర్టే స్వయంగా చెప్పిన విషయాలు కొన్ని ఉన్నాయి. 1949లో మసీదులో విగ్రహాలు పెట్టడాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అంతేకాదు, 1992లో బాబ్రీ మసీదును కూల్చివేయడాన్ని నేరపూరితమైనటువంటి చర్యగా సుప్రీంకోర్టు తేల్చింది. కాబట్టి తక్షణం ఆ కేసును వేగంగా విచారించి బాధ్యులను కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఇదే తీర్పులో మరొక అంశం కూడా చెప్పింది. 1991 ప్రార్థనా స్థలాల చట్టాన్ని కూడా అప్హోల్డ్ చేసింది, వాటిని పునరుద్ఘాటించింది. అంటే భవిష్యత్తులో మరో ప్రార్థనా మందిరం మీద ఇలాంటి వివాదాలకు అవకాశం ఇవ్వకుండా, వివాదాలను పెంచుకోకుండా, సామరస్యాన్ని కాపాడుకునే విధంగా ఆ చట్టానికి అందరూ కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏమైనా ఇది చాలా సున్నితమైనటువంటి విషయం. ప్రజలను భావోద్వేగాల పేరుతో సులభంగా రెచ్చగొట్టగలిగేటువంటి విషయం. అందుకే ఇలాంటి సున్నితమైనటువంటి విషయాన్ని ఉన్మాదులకు చేతిలో ఆయుధంగా మారకుండా ఉండడం కోసం ఎక్కడో ఒకచోట ముగింపు పలకాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ తీర్పును అంగీకరించి భవిష్యత్తులో వివాదాలకు అవకాశం లేకుండా పరిస్థితులను చక్కదిద్దుకునే ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు ఈ తీర్పు తోడ్పడుతుందని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.